యాదిగా గడ ఎందురాలు ఎస్ అప్పులు చేస్తుండు కమ్మగా తీయగా మాట్లాడుతుండు అప్పులు చేసుకుంటూ పోతానన్నాడు పోని పోయి ఇల్లు కట్టిండా అంటే లేదు ఓ భూమి జాగ కొనడా అంటే లేదు బిడ్డ పెళ్లి చేసిండా అంటే లేదు కొడుకుని పెద్దగా చదివిచ్చిందా అంటే లేదు గా పైకమంతా ఏం కావచ్చురా వాళ్ళు ఊర్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పులు చేసేటోళ్ళ గురించి ఏడ ఊరితే ఆడ అప్పులు చేస్తారు వెనకకి మరీ చూస్తే ఏ కానా గిట్ల ఉండదు జరంతా అటు ఇటుగా మన సర్కార్ అప్పుల కథ గిట్ల గట్లనే ఉండదు మళ్ళ అప్పుల కోసం అస్సలు తగ్గుతలేరు పో కొత్తగా లక్ష కోట్లు అప్పు చేస్తుందట సర్కారు ఇంతనే అప్పు చేయాలనే రూల్స్ మార్చిర్రు తొంభై శాతం కెళ్ళి రెండు వందల శాతానికి గుంజిర్రంటే ఇక ఎంత ఖచ్చితో ఉన్నారో చూడండి ఇప్పటికే రెండు లక్షల తొంభై వేల కోట్ల అప్పులలో ఉన్నది తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పుడు ఉత్త అరవై తొమ్మిది వేల అప్పు ఉంటే ఆరేళ్ల దగ్గర దగ్గర మూడు లక్షల కోట్లకు తీసుకొచ్చిండ్రు ఇహే ఇవి ఆలయాన్ని కొత్త అప్పులు తెచ్చే పనులు ఉన్నారు గింతగా అప్పులు చేసుకుంటా మీదికెళ్ళి ఏమంటారంటే తెలంగాణ డెఫినెట్ గా ధనిక రాష్ట్రమే దానిలో డౌట్ లేదు ఎవరో సన్నాయి స్థల మార్చిన ఏదో మాట్లాడతారు లెక్క కాదు నేను చెప్తున్నా అధికారికంగా సౌండ్ ఎకానమీ ఉంది ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అనుకుంటే అప్పులు చేసేంత దరిద్రమేందో సర్కారు వాళ్ళకే తెలవాలే ఇట్లా లాక్ డౌన్ పెట్టిరో లేదో అట్లా సర్కార్ కొలువులు చేసేటోళ్ళ జీతాలు కోసే పరిస్థితికి వచ్చింది తెలంగాణ తాపకింత కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు పెంచుతుంటే కాల్వలేమో దిగిపోతున్నాయి ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని మిషన్ బైరద పైపులు వరిస్తే లీక్ అవుతుంటాయి షాను నీళ్ళే నీళ్లే అందాయి అల్లుడొస్తడ వండాలే కూల నీడ గమ్మాలని కమ్మగా తీయగా చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుడు కాకనే పాయి ఉన్న దాంట్లో మెదిలేదానికి కొత్త సచివాలయం కడతాం కొత్త అసెంబ్లీ కడతామని ఉరుకులాడబట్టిరి పూర్లకు లక్ష కొలు లేమో గాని నిరుద్యోగ వృత్తి కూడా దిక్కే లేకపాయి భూముల రేటు పెరిగిందని దళితులకు మూడెకరాలు ఇచ్చుడు ఎన్నడో ఆపేసిరి పాతబస్తి ఇస్తాంబుల్ హైదరాబాద్ డల్లసు వరంగల్ న్యూయార్క్ కరీంనగర్ లండన్ లెక్క సింగారిస్తామనే సంగతి యాదే మరిచినట్టున్నారు కానీ అప్పులైతే రాకెట్ స్పీడ్ తోటి ఉరుకుతున్నాయి ఏహే సర్కారు అప్పులు చేస్తే మనకేం థియరియా అనేరు పన్నులతో కట్టేది మళ్ళా మనమే మూడు లక్షల కోట్ల అప్పులు తలాయిని వస్తే ఒక్కొక్కరి నెత్తి మీద ఎనభై వేలు వాడుతుంది కొత్తగా లక్షన్నర కోట్లు తెస్తే అల్కగా లక్ష దాడుతుంది మన మీద సర్కారు అప్పు తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం పేద ప్రజలు అన్నట్టు